Hi guys, welcome back to my channel. One more interesting vlog. ఇవాళైతే ఒక vlog షేర్ చేస్తున్నాను అన్నమాట. ఈవినింగ్ vlog. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇవాళైతే మా టెర్రస్ మీదకి వచ్చేసాం. మా ఫ్యామిలీ మొత్తం ఒక మంచి ఫన్గా స్పెండ్ చేద్దామని చెప్పాను అనేసి, సో ఆ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇవాళైతే వీడియో మొత్తం చూసేయండి, కొంచెం గ్లింసెస్ కూడా ఇస్తున్నాను అనమాట మా టెర్రస్ గార్డెన్ది. అండ్ కంప్లీట్ టూర్ అనేది ఫ్యూచర్లో డెఫినెట్గా మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాగే టైం స్పెండ్ చేయండి. అండ్ బయట జరిగేదంతా కొద్దిసేపు మర్చిపోయి రిలాక్స్డ్గా ఫ్రీగా ఈ హాలిడేస్ అన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేసండి, లాక్డౌన్ హాలిడేస్ అనేవి. సో ఇవాళ వీడియో కంటిన్యూ చేసేద్దాం ఇప్పుడు. సో ఫ్యామిలీ మొత్తం కలిసిన ఈవినింగ్స్ ఏమైనా ఉన్నా ఎవరికైనా ఏం గుర్తొస్తాయండి, మిర్చీలు, మిర్చి బజ్జీ నాకు చాలా ఇష్టం అండి. అండ్ మా మామయ్య గారికి కూడా బాగా ఇష్టం. సో ఇక్కడ మా అత్తమ్మ అయితే అన్నీ రెడీ చేసి పెట్టారనమాట, సో మిర్చి బజ్జీ వేయడానికి. అండ్ ఆవిడ అది వేసేస్తున్నారు. అండ్ నేను కూడా మా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాను. అండ్ మా పాపతో ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అనమాట నేను ఆ డే. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మిర్చీలు వేసేస్తున్నారనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, యమ్మీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో వేసుకోండి. వెయిట్ గురించి, డైట్ గురించి అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ డేస్ అన్నిటిని. ఎందుకంటే ఇంతకన్నా మంచి టైం, కంప్లీట్ ఫ్యామిలీని కట్టిపడేసే టైం ఎప్పుడూ రాదన్నమాట. సో ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకూడదు, ఇట్లా ఉండకూడదు. సో ఈ కంప్లీట్ టైంని మీరు అలా ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇక్కడ మా పాపని నేను స్నానం చేపిస్తున్నా, ఇట్లా పైప్తోటి వాటర్ కొట్టి స్నానం చేపిస్తున్నా. నేను కూడా చిన్నప్పుడు చేశానండి. అండ్ మా కజిన్స్ అందరం కూడా కలిసి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరు కూడా ఇలాంటి మెమరీస్ ఉండే ఉంటాయి, ఉంటే ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడైతే అంతా కలిసి వెళ్ళే ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు లేవు, ఇప్పుడు పిల్లల జనరేషన్కి లేవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతున్నారు, యూఎస్లో కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో జాబ్స్ చేయబట్టి సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళు కలవడమే చాలా రేర్ అయిపోతుంది. మేము కూడా చాలా రేర్గా కలుస్తున్నాము. ఐ థింక్ 1 ఇయర్కి ఒక్కసారి కూడా కలవడం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో మేము ఇదివరకైతే సమ్మర్ హాలిడేస్లో ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళము. మ్యాంగోస్, ఆవకాయ ఇట్లా వాటర్లో తడవటం, డాబా పైన పడుకోవడం, ఐస్ క్రీమ్స్. మీకు గుర్తుందా పుల్ ఐస్ అనేది దొరికేది ఇదివరకు? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మా ఇంటి ముందు టంగ టంగని గంట కొట్టుకుంటూ తిరిగేవాడు. సో నేను బయటకు వచ్చేసేదాన్ని. ఇప్పుడు కూడా బయటకు వస్తుంది మా అమ్మాయి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే, బట్ పుల్ ఐస్ కోసం కాదండి, చాకోబార్ కోసం. సో ఇలాంటి మెమరీస్ అన్నీ నాకు బాగా గుర్తొచ్చేసాయి అన్నమాట ఆడే. సో ఇంకా మా పాపతోటి నేను ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాను. సో ఇలా పిల్లలతో ఆడుకుంటే ఎలా ఉంటుందండి, మనం కూడా కిడ్స్ అయిపోతాం కదా. నేను కూడా ఆ రోజు చాలా కిట్ అయిపోయాను అనమాట, ఫుల్గా ఎగిరాను తనతోటి, మొత్తం తడిపేసుకున్నాను, నేను కూడా తడిసిపోయాను అనమాట. బట్ అలా అని ఆగలేదు, ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. సో జలుబు చేస్తుంది అని ఫుల్గా భయపడకండి పిల్లలకి. సమ్ వీక్లీ వన్స్ ఒకసారి ఇలా అయితే తన వాళ్ళతో స్పెండ్ చేయండి, వాళ్ళతో మీరు కూడా ఎంజాయ్ చేయండి వాటర్ తోటి. మా పాపకి అయితే వాటర్ అంటే ఇంట్రెస్ట్ అనమాట, చాలా ఇంట్రెస్ట్. సో మీ పిల్లలకి కూడా సంథింగ్ సంథింగ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదండి, అవి చూసుకుంటూ ఎంజాయ్ చేయండి వాళ్ళతో పాటు మీరు కూడా. అండ్ గివ్ దెమ్ మోర్ టైం అనమాట, వాళ్ళతో కంప్లీట్గా స్పెండ్ చేయండి. నేను కూడా మా పాపతోటి స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్కూల్స్ కూడా లేవు కదండి, అసలు మా పాప స్కూల్ కూడా వెళ్ళలేదు. 1 మంత్ వెళ్ళింది, తర్వాత నుంచి మొత్తం లాక్డౌన్ అనమాట. సో ఇవాళ పిల్లలకి ఇట్లా టైట్గా ఇలా గడుస్తున్నాయన్నమాట డేస్ అనేది. సో ఫ్యూచర్ గురించి అవన్నీ 1 ఇయర్ వేస్ట్ అయింది, ఇవన్నీ కూడా అన్నీ పక్కన పెట్టేసేసి ఇట్లా ఎంజాయ్ చేసుకోండి. మీ టెర్రస్ మీద, లేకపోతే మీ గార్డెన్లోనో, లేకపోతే మీ లివింగ్ రూమ్లోనో ఎక్కడ ఉంటే అక్కడ మంచిగా టైం స్పెండ్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ టేస్టీ టేస్టీ ఫుడ్, ఇట్లా మిర్చి బజ్జీలు చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా. నాకు కూడా అలాగే ఉందన్నమాట. సో అందుకే షూట్ చేశాను. మీరు కూడా వెంటనే
కిచెన్లోకి వెళ్ళి ఇలాంటివి చేసేసుకోండి. అండ్ ఆలు బజ్జీ ఆరల్స్ ఏదైనా మీకు అవైలబుల్ ఉంటే అవి వెంటనే చేసేసుకోండి, ఫ్రిడ్జ్లో నుంచి పిక్ చేయండి, కట్ చేసుకోండి, కలుపుకోండి, వేసుకోండి. ఈవినింగ్ టైం మంచి చాయ్ పెట్టుకొని తాగండి, కాఫీ లవర్స్ అయితే కాఫీ తాగండి, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ కిడ్స్. బై ద వే గైస్, మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ ఈ టైంని మీరు వాల్యుబుల్గా ఎలా మార్చుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, సండేస్ కానీ వీకెండ్స్ కానీ డేస్ కానీ ఇప్పుడు అన్నీ ఒకటే కదండి, ఏం చేస్తున్నారు నాతో కమెంట్ సెక్షన్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది, అండ్ నేమ్ కూడా పైన డిస్ప్లే చేస్తానన్నమాట. సో ఒకసారి అక్కడ ఫాలో చేసుకోండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్, అండ్ అలాగే మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా చూడండి. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు ఒక్కళ్ళు ఆడుకుంటున్నారు ఏంటి, ఇంకెవరు ఆడుకోలేరా ఏంటి అని అనుకోవచ్చు. లేదండి, మేము అందరము ఆడుకుంటాము. అత్తమ్మ ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి వచ్చారనమాట, అండ్ మామయ్య గారు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చారు, అండ్ వాళ్ళు బజ్జీలు అన్నీ వేస్తున్నారు. సో నేను ఇంకా మా పాపతోటి ఇలా ఆడుకున్నాను, అండ్ మా హస్బెండ్ కూడా ఆడుకున్నాడు అనమాట, బట్ హీఈస్ నాట్ ఎ కెమెరా ఫ్రెండ్లీ, అందుకని చెప్పి నేను తీయలేదు. చాలా టైం ఇలా ఆడుకున్నామన్నమాట. సో ఇక్కడైతే నేను మొత్తం తడిసిపోయి మంచి వేడి వేడి బజ్జీ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను, వీడియో చూస్తున్నాను అనమాట. అండ్ ఇంకా మా పాప దాన్ని ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ పైపును పెట్టుకుని వాటర్ రావట్లేదు ఏంటి, వాటర్ రావట్లేదు ఏంటి అని చెప్పని తిరుగుతూ ఉందన్నమాట. బట్ దానికి ఏం తెలుసు, మనం ఆన్ చేస్తేనే వస్తాయి అక్కడి నుంచి ఇక్కడికో అని చెప్పాను, దానికి ఇంకా తెలియదు అనమాట. సో ఇంకా ఏంటి రావట్లేదు అని చెప్పానని అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అత్తమ్మని మామయ్య గారిని మా ఆయన్ని అందరినీ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ అది తింటూ ఇంకా ఎక్కువసేపు ఆడియలేదండి, జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం ఫుల్గా ఆడిచ్చాను, తర్వాత ఆడియలేదు. ఇంకా జలుబు చేసేస్తుంది కదా, అండ్ నెక్ టైం అయిపోతుంది. అండ్ మా టెర్రస్ మీద మంచిగా మిర్చి బజ్జీతో పాటు ఆనియన్ సాలడ్తో ఎంజాయ్ చేస్తున్నాం మేము. సో ఈ మిర్చీలు అనేవి వేడిగా తింటేనే చాలా బాగుంటాయి కదా, సో అందుకని చెప్పి ఇండివిజువల్గా ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు తింటున్నామన్నమాట. అందరం కలిసి అయితే తినలేదు, బట్ ఆఫ్టర్ దిస్ మేము కలిసి కూర్చొని చాలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇట్లా ఫ్యామిలీ మొత్తం కలిస్తే మనం చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసాము, అండ్ వరల్డ్లో జరిగే విషయాలన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మా దగ్గర మేము మొత్తం అన్నీ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అండ్ దీంతోపాటు మంచిగా డ్యాన్సెస్ కూడా వేసుకున్నాం, మ్యూజిక్ పెట్టుకొని లైట్గా. సో అలా జరిగిందండి మా డే అయితే, మా ఈవినింగ్ అయితే. ఎవ్రీడే ఇంత స్పెషల్గా జరగదు, బట్ స్పెషల్గా చేసుకోవాలి, టైం పాస్ అయిపోవాలి, డిప్రెషన్గా ఉండకూడదు ఇలాంటి డేస్ అని చెప్పాను అనేసి. సమ్ బ్రేక్స్ అనేవి మనకి అవసరము ఇట్లా ఫ్యామిలీస్తో కంప్లీట్గా స్పెండ్ చేయండి. మ్యాక్సిమం ఒకటే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి కలుస్తూనే ఉంటాము, బట్ ఫర్ ఏ డిఫరెంట్ ఫర్ ఏ చేంజ్ మా టెర్రస్ మీదకి వెళ్ళామన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో మీ టెర్రస్ మీదకి వెళ్ళండి, క్లైమేట్ కండిషన్స్ చూసుకొని, అండ్
అలాగే మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఇక్కడైతే నేను మా అత్తమ్మ మేము మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. మీ ఇద్దరం బాగా ముచ్చట్లు చెప్పుకుంటామండి, బాగా కబుర్లు కూడా చెప్పుకుంటాము. సో ఎప్పుడైనా కానీ మనం ఎంజాయ్ చేయడానికి, మన ఫ్యామిలీతో కలిసి ఉండడానికి పర్పస్ని వెతుక్కోకూడదండి. అంటే ఇన్ ద సెన్స్ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనం ఫోన్స్ అన్ని పక్కన పెట్టేసి, టీవీని పక్కకు పెట్టేసి ఆఫ్ చేసేసి దెన్ వీ హ్యావ్ టు గెట్ టుగెదర్ అనమాట. కలిసి ఉండాలి మనందరము. సో అలా అయితే మనమైతే టైం స్పెండ్ చేయగలం. అలా మేము చాలా టైం స్పెండ్ చేసామండి ఆ రోజు. అండ్ ఇంకా మొత్తం కూడా షూట్ చేయలేదు, వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అని చెప్పాను అనేసి. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మా ఈవినింగ్ అయితే అలా గడిచింది మా ఫ్యామిలీతోటి. సో మీరు కూడా మీ ఫ్యామిలీతోటి ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాను. అండ్ అవి కూడా నాతో షేర్ చేసుకోవాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. అండ్ అందులో మెసేజ్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ పైన కూడా డిస్ప్లే చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడ్ కలర్ బటన్లో ఉంటుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అండ్ అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై, స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.